యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయం లేచి ప్రార్థించి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా, మీరు క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నారని, క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నేను విశ్వసిస్తున్నా. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే ప్రతి ఉదయం మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనపైన శ్రద్ధ వహిస్తూ అనునిత్యము తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. నిజమండి, కష్ట సమయంలో, కృంగిపోయిన సమయంలో, వేదనతో ఉంటున్న సమయంలో మరి భారమైన హృదయంతో ఉదయం లేవగానే ఈ దినం కూడా నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా జీవితం ఎలా ఉంటుందో అని మరి కృంగిపోతున్న సమయంలో మరి ఉదయమే మరి దేవుని యొక్క వాక్యం మరి నిన్ను తట్టి లేపుతుంది కదా. ఆయన యొక్క మాటలు నిన్నెంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి కదా. ఆ మాటలు వింటూ ఉంటే హృదయానికి ఎంతో నెమ్మది, ఎంతో మనశ్శాంతి ప్రతి ఒక్కరూ పొందుకుంటున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డ, నిజమండి, మన దేవుడు మనపైన ఎంతో ప్రేమ చూపిస్తూ అనిత్యము మనల్ని బలపరుస్తున్నారు. ఈరోజు కూడా తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచి ప్రోత్సాహపరచాలని ప్రభు ప్రశస్తమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4:31 చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరములు గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారన్న. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఆయన మనల్ని చేయి విడిచే దేవుడు కానే కాదు. ప్రియ పిల్లలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ యొక్క జీవితాల్లో అందరూ విడిచిపెట్టబడిన అనుభవంలో ఉన్నారా? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, ఒకవేళ అందరూ నిన్ను విడిచిన అనుభవంలో ఉన్నావేమో, బాధపడుతూ వేదనతో కృంగిపోయి ఉన్నావా? నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో, మనుషులు అందరూ నన్ను విడిచేశారు కదా, మరి నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఎన్ని శ్రమలేమో, ఇన్ని బాధలేమో, ఇన్ని ఇబ్బందులేమో, అందుకే పడుతున్నానేమో అని చెప్పి ఒకవేళ బాధతో ఉన్నావేమో, నానా నీతో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన మన చెయ్యి విడిచే దేవుడు కాదు. ప్రియ దేవుని పిల్లలారా, మనుషులైతే ఎంతోమంది జీవితాంతం నీతో ఉంటాను అని చెప్పిన వారు నీ చెయ్యి విడిచి వెళ్ళిపోతారు, మన చెయ్యి విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనల్ని విడువని ఎడబాయిన దేవుడు మనం ఆరాధిస్తున్నాయి. యేసయ్య, ప్రియ పిల్లలారా, అనేక సందర్భాల్లో మరి అనేక సమయాల్లో మనమే ఆయన విడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆయన ఎప్పుడూ ఎన్నడూ మనల్ని విడువని దేవుడుగా మనతో ఉన్నాడు. ప్రియ పిల్లలారా, మరి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సందర్భాల్లో దేవుని చేత ఎన్నో మేలు అనుభవించి మరి దేవుని ద్వారా ఎన్నో కార్యాలను వారు పొందుకొని అనేక సందర్భాల్లో దేవుని విడిచి వెళ్ళిపోయారు. అయినా కనికరము కలిగిన దేవుడు కనుక మరి ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన విడువని ఎడబాయిన దేవుడుగా ఉన్నాడు కనుక వారిని కనికరించారు, కృప చూపారు, వారికి ఎల్లవెళ్ళలా తోడుగా ఉన్నారు. ప్రియబిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నానా, ఆయనను విడిచి నువ్వు వెళ్ళిపోయావేమో, ఆయనకు దూరంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, మరి ఆయన ప్రేమను మరిచిపోయేవేమో, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేత పొందుకున్న మేలులు అన్నీ మర్చిపోయి మరి దేవుని విడిచి నువ్వు వెళ్ళిపోయావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక మన దేవుడు ఆయన నిన్ను విడువని ఎడబాయిన దేవుడుగా నీతో ఉన్నాడు గనక ఆయన నీ జీవితాన్ని మరలా ఆయన చక్కపరచబోతున్నాడు, ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. మనుషులు నిన్ను విడిచిపెట్టినట్లు ఆయనను విడిచే దేవుడు కానే కాదు నాన్న. ఆయన ఎల్లవేళలా ఎల్లకాలం నీకు తోడుగా ఉంటాడు, నీకు అండగా ఉంటాడు. నీ స్థితిగతులన్నీ కూడా మారుస్తారు, నీ పరిస్థితులు మారుస్తారు, నీ జీవితాన్ని స్థిరపరుస్తారు, నీ యొక్క కుటుంబాన్ని చక్కపరుస్తారు, నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదలిస్తాడు, అలాగే నీకున్న ప్రతి ఒక్క నిందల నుంచి నీకు విడుదలిస్తాడు. ఆయన నీ యొక్క ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బంది సమయంలో కూడా నిన్ను విడువక ఎడబాయక నీతోనే ఉంటాడు. ప్రియబిడ్డ, మరి అందుకే ఈ ఉదయకాలం నువ్వు ఇంకా కృంగిపోవద్దు,
మనుషులందరూ నన్ను విడిచారయ్యా, నా బంధువులందరూ నన్ను విడిచారయ్యా, నా స్నేహితులందరూ నన్ను విడిచారయ్యా, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టావా అని బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాలం నువ్వు బాధపడుతున్నానా? ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు కనికరం కలిగిన దేవుడు గనుక, ఆయన నిన్ను నీ చెయ్యి విడువని దేవుడుగా నీతో ఉన్నాడు గనుక, ఆయన ఎన్నడూ విడువని ఎడబాయిని దేవుడు గనుక, నువ్వు ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పి మరి ఆయన మహిమపరచు. ఈ వాగ్దానం ఎందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయనా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు కనికరం కలిగిన దేవుడు, మమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడుగా నువ్వు ఉన్నవాడు అయ్యా. నీకే స్తోత్రాలు వేసయ్యా. అవును తండ్రి, మనుషులు కష్ట సమయంలో, నష్టాల్లో, మేము బాధల్లో, వేదనలో, కన్నీటిలో, దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులందరూ మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారయ్యా. నీతో ఉంటాను అన్న వాగ్దానం ఇచ్చిన వారు అయ్యా, ఇదిగో వాగ్దానం నెరవేర్చలేక అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ అయ్యా, మమ్మల్ని విడువని దేవుడు, విడబాయిన దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. ఎందుకనంటే నీవు నాయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు అయ్యా, నీ రక్తాన్ని మా కొరకు ధారపోసిన దేవుడు, నీకున్న సమస్తాన్ని మాకు అర్పించిన దేవుడు అయ్యా. అయ్యా, మమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తున్న దేవుడు అయ్యా. నాయన, మమ్మల్ని విడువని ఎడబాయిన రీతిగా ఎప్పుడూ కూడా మాతోనే ఉండు దేవుడు అయ్యా, నీకే స్తోత్రాలు. ఎదిగో నాయన, ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను దర్శించు తండ్రి అయ్యా. వారి కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో అయ్యా, బాధలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలో వారి బంధువులు, స్నేహితులు అయ్యా, వారి రక్త సంబంధికులు ప్రభువా, ఇదిగో తండ్రి వారి భార్య, వారి భర్త, వారి బిడ్డలు, వారి తల్లిదండ్రులు, వారితో ఉంటానని చెప్పిన వారందరూ కూడా అయ్యా, ఇదిగో కష్ట సమయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నారేమో తండ్రి, బాధతో కురిగిపోయిన స్థితిలో ఉన్నారేమో అయ్యా. వారందరినీ ఉదయకాలం అయ్యా మీరు బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. అందరూ విడిచిన నువ్వు విడువని దేవుడో, మరువని దేవుడో గనుక అయ్యా, నీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి నీ కార్యాలు ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి వేదన, శోధన, దుఃఖమంతా కూడా కొట్టివేసి సమృద్ధిని, సంతోషమును, ఆరోగ్యమును దయచేయమని అయ్యా. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, నూతనమైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని, నీ కృపాక్షేమాలతో వారిని నడపమని, ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మాయము పొందుకునమని ఏసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.